పెద్దపల్లిలోని నందనా గార్డెన్స్ లో బతుకమ్మ వేడుకలు, గ్రామ పంచాయతీ విధులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ, బతుకమ్మ దసరా వేడుకల నేపథ్యంలో గ్రామాలలో అవసరమైన లైటింగ్, బతుకమ్మ ఆట స్థలాలను శుభ్రపరచడం, బతుకమ్మ నిమజ్జనం చేసే చోట లైటింగ్, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లను ప్రత్యేక అధికారులు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెగ్రిగేషన్ షెడ్ వినియోగంపై అక్టోబర్ 25 నుంచి 30 వరకు స్పెషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ అరుణశ్రీ తెలిపారు. గ్రామాలలో ఎక్కడా ప్లాస్టిక్ మరియు చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మరియు తదితరులు పాల్గొన్నారు. అదే రెగ్యులరైజేషన్ సార్, మనము ఏటీసీలు అనేది పాస్ట్రైన్ చేసుకోలేదు. రెగ్యులర్గా డైలాగ్ చేసి అందరు జేపీఎస్లనే చాలా ఎలిజిబుల్ ఉన్న ప్రతి జేపీఎస్ ఇప్పుడు రెగ్యులర్ రేట్ ఫోర్ సెక్రటరీ అయ్యారు. కానీ ఓపీఎస్సీ మనము ఎంత బిడ్ పెట్టాలి, బట్ జాయింట్ కమిషనర్తో మాట్లాడితే ఏమన్నా ప్రపోజల్ పంపిస్తే కన్సల్ట్ చేస్తామన్నారు. సో ఓపీఎస్ఏ కాబట్టి ఓపీఎస్తో జేపీఎస్ కన్వర్షన్ మన పరిమిత లేదు, బట్ ఓపీఎస్లో ఉన్న వేకెన్సీతో పంపిస్తే ప్రతి జేపీ ఒక సెక్రటరీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది మేము ఎన్షూర్ చేస్తాం. బట్ ఏ ఇష్యూ ఉన్నా కూడా వచ్చిన ఏదైనా రిటెండేషన్ ఉన్నా ఏదన్నా కూడా ఖచ్చితంగా అది మన లెవెల్ చేయగలిగినా అది జెన్యున్ అనిపించిన మీ రిక్వెస్ట్ ఖచ్చితంగా కన్సల్ట్ చేస్తాం. బట్ పనిలో ఎక్కడ కౌంటర్ అయితే కలెక్టర్ గారు కూడా రెగ్యులర్గా మీటింగ్ పెడుతున్నారు సార్. మండల లెవెల్లో కూడా సార్ పంచాయతీ సెక్రటరీ లెవెల్లో రివ్యూస్ పెడుతున్నారు, వీళ్ళు విజిట్స్ పెట్టేసి. సో ఏవైతే మనం రివ్యూస్లో పెడుతున్నామో, ఏవైతే ఎజెండాలో పెడుతున్నామో అవన్నీ చేస్తే ఖచ్చితంగా పబ్లిక్ అల్టిమేట్గా మనం చేసిన తర్వాత పబ్లిక్ సర్వీస్, సో పబ్లిక్ ఎక్కడ కూడా జీపీలో ఏ సర్వీస్ కూడా గ్యాప్ రాకుండా అన్ని చూడాలనే ఉద్దేశంతోనే మనం పెడతాం ఏదైనా కూడా. సో ప్రోగ్రెస్ పరంగా ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు, డిస్ట్రిక్ట్ బెటర్ పొజిషన్లో ఉండాలి. అది ఏంటంటే స్పెషల్గా బతుకమ్మ మీద ఎక్కడ తీసుకొని మీటింగ్ పెట్టినందుకు ధన్యవాదాలు సార్. బతుకమ్మ అంటే ఖచ్చితంగా మీ అఫీషియల్ లెవెల్ కూడా మండల లెవెల్ కానీ జీపీ లెవెల్ కానీ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బతుకమ్మ పండుగ వస్తూ ఉంది, దసరా పండుగ వస్తూ ఉంది, గ్రామాలలో ప్రజాప్రతినిధి లేరు, సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, వార్డు మెంబర్ లేరు, జెడ్పీటీసీ లేరు, ఎంపీపీ లేరు. మరి గతంలో వారే ఉండి ఏదైనా 5,000, 3,000, 10,000 అవసరం ఉన్నప్పుడు వారే ఖర్చు పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి పని చేసి ఆ తర్వాత పేమెంట్ వచ్చినప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళ గ్రామాలలో ఆ పరిస్థితి లేదు. కార్యదర్శులు కూడా చాలా గ్రామాలలో ఇటువంటి చేంజ్ చేయరు, మండలాలు చేంజ్ చేయరు. వారితో పాటు ఎంపీడీఓలు కూడా కొత్తగా మండలాలు వచ్చారు. చాలామంది ఎంపీడీఓలు బయట జిల్లాలకు వెళ్ళి మన పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చారు. కాబట్టి ఇంకా రివ్యూ చేసుకొని మన రివ్యూలో మనం చర్చించుకొని రేపు రాబోయేటువంటి దసరా పండుగ మన నూతనంగా వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మొట్టమొదటిసారి వస్తున్నటువంటి మరి తొలి పెద్ద పండుగ, మరి ఈ పండుగ కార్యక్రమాన్ని విజయవంతంగా జరపాలా, మరి మహిళలందరూ కూడా స్వేచ్ఛగా బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగకి రాబోయేటువంటి 9 రోజులు మరి నిన్న ఇగిలింపుల బతుకమ్మతో ప్రారంభమై మళ్ళీ సద్దుల బతుకమ్మతోని ఎండయ్యేటువంటి మరి నిన్న పోతే వాటితో 8 రోజులు, మరి ఈ 8 రోజులతో పాటు దా చివరి 2 రోజులు ఏదైతే దసరా పండుగ కూడా మరి ఇవన్నీ కూడా ప్రమాణంగా జరిపారంటే దానికి మాతో పాటు మీరందరి క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా కష్టపడితే అందరం పనిచేస్తే ఇది ఖచ్చితంగా ఇవ్వడానికి 100% అవకాశం ఉంటుంది. ఇవాళ మీకు తెలియదు కాదు, ఇది మీరు చేయదు కాదు, ఇవాళ మీరు కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేస్తలేదు. ఒకసారి మనం కూర్చొని మాట్లాడుకొని ఏ గ్రామంలో ఏముంది, ఏ మండలంలో ఏముంది, ఎక్కడ ఏం జరుగుతూ ఉందని చెప్పి ఒకసారి కలిసి చర్చించుకుందామని చెప్పి మరి ఇవాళ